వెల్కమ్ ఛానల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కత్తా ట్రైని డాక్టర్ అత్యాచార ఘటనకు సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తుంది ఈ కేసు విచారణలో పోలీసుల వ్యవహార శైలిపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ సందేహాలను బలపరుస్తూ తాజాగా డాక్టర్ తల్లిదండ్రులు పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు నేరస్థులను పట్టుకోవాల్సిన పోలీసులే కేసును నీరుగార్చే విధంగా ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రియాక్షన్ తో పాటు కేసులో సీబీఐ విచారణ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందాం కోల్కతాలోని ఆర్చికర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచారంపై నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న మృతురాలి తల్లిదండ్రులు పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు ఘటన జరిగిన రోజు నుంచి పోలీసులు ఆస్పత్రి యాజమాన్యం ప్రభుత్వ యంత్రాంగం తమకు సహకరించలేదని వివరించారు ముందు నుంచి సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నాలు జరిగాయని ఘటన జరిగిన వెంటనే హాస్పిటల్ యాజమాన్యం ఫోన్ చేసి తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని చెప్పారని అసలేం జరిగిందనే సంగతి తమకు చాలా ఆలస్యంగా తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా బాధితురాలి తల్లిదండ్రులు ఇలాంటి ఆరోపణలు చేశారు కేసును తప్పుదోవ పట్టించడానికి హడావుడిగా దహన సంస్కారాలు పూర్తి చేయించారని ఈ విషయం గురించి మాట్లాడకుండా తమకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే తమకు సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని వాపోయారు తమ కుమార్తె హత్య వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పారు అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ ఆరోపణలు ఖండించారు తమ ప్రభుత్వం ఎవరికీ లంచం ఇవ్వలేదని తేల్చి చెప్పారు కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో పశ్చిమ బెంగాల్ పోలీసుల వ్యవహార శైలిపై తొలి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో కోల్కత్తా హైకోర్టు కేసును సిబిఐకి అప్పగించింది విచారణలో భాగంగా ఆర్జికర్ ఆసుపత్రిలో అవినీతి అక్రమాలను బట్టబయలు చేసిన సీబీఐ అధికారులు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను అరెస్ట్ చేశారు ఇక హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు బయటపడకుండా ట్రైనీ డాక్టర్ను హత్య చేశారా అనే కోణంలో సీబీఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఇక హత్యాచారం జరిగిన నలభై ఎనిమిది గంటల్లోపే మరమ్మతుల పేరుతో సంఘటనలు జరిగిన ప్రదేశాన్ని కూల్చివేయడం మృతదేహాన్ని దహనం చేయడంతో ఈ కేసులో ఆధారాల సేకరణ కష్టసాధ్యంగా మారిందని అంటున్నారు సిబిఐ అధికారులు మరోవైపు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ లై డిటెక్టర్ టెస్ట్ సందర్భంగా మాట మార్చేశాడు మొదట తానే జూనియర్ డాక్టర్ని రేప్ చేసి చంపేశానని చెప్పిన నిందితుడు తరువాత మాత్రం హత్యాచారంతో తనకు సంబంధం లేదంటున్నాడు ఒక పేషెంట్ కి అత్యవసర చికిత్స చేయాల్సింది రావడంతో డాక్టర్ కోసం కాన్ఫరెన్స్ కి ఆలుకు వెళ్లానని అక్కడ అప్పటికే మరణించినటువంటి ట్రైనీ డాక్టర్ శవన్ చూసి భయంతో పారిపోయినట్లు చెబుతున్నాడు మరోవైపు సుమోటోగా ఈ కేసుపై విచారణ ప్రారంభించినటువంటి సుప్రీంకోర్టు ప్రతి రెండు రోజులకు తమకు నివేదిక సమర్పించాలని సిబిఐ అధికారులను ఆదేశించింది మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన ఈ కేసు పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వంతో పాటు ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తూ అర్జికర్ ఆస్పత్రి ప్రిన్సిపల్ తో పాటు రాష్ట్ర వైద్యశాఖలో అవినీతి గురించి వ్యాఖ్యలు చేసినటువంటి టీఎంసీ అధికార ప్రతినిధి శాంతాను సేన్ పై పార్టీ నాయకత్వం వేసింది అర్జికర్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహారం సీఎం మమతా బెనర్జీకి ఆమె మేనలుడు అభిషేక్ బెనర్జీకి మధ్య విభేదాలకు దారితీసినట్లు తెలుస్తోంది ఇక తాజాగా అర్జికర్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల చాలా తప్పులు జరిగాయంటూ ఆ పార్టీ ఎంపీ జోహర్ సర్కార్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు